తెలంగాణ తొలిరాజు బహుజన రాజ్యాధికార పోరాటాల యోధుడు మొఘలాయి దౌర్జన్యాలను ఎదిరించిన తెలంగాణ కాపాడిన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్నాగౌడ్ 371వ జయంతి వేడుకలను నిజాంపేట మండల కేంద్రంలో గౌడ సంఘం సభ్యుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. అనంతరం సర్దార్ సర్వాయి పాపన్నాగౌడ్ చిత్రపటానికి పూలమాలలు వేసి కొబ్బరికాయలు కొట్టి కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మొఘలాయి సామ్రాజ్య శాసనాన్ని 70 రోజుల్లో కూల్చివేసి గోల్కొండ సామ్రాజ్యానికి మొఘలి చక్రవర్తిగా అవతరించిన సర్దార్ సర్వాయి పాపన్నాగౌడ్ గొప్ప వ్యక్తి అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘం సభ్యులు కిషోర్ గౌడ్, చిరంజీవి గౌడ్, వెల్దుర్తి శ్రీకాంత్ గౌడ్, జీడి పరశురాముడు గౌడ్, జీడి యాదవ్ గౌడ్, బజార్ యాదవ్ గౌడ్, బజార్ చిన్న ప్రశాంత్ గౌడ్, జీడి చంద్రకాంత్ గౌడ్, నగేష్ స్వామి, కోటేశ్వర్ బాలాగౌడ్, మధు సాయి సంఘం సభ్యులు పాల్గొన్నారు. ఈ వేడుకలో గౌడ సంఘం కూడా గౌడ సంఘం మొత్తం పాల్గొనడం చాలా ఆశ్చర్యవంతమైన విషయం. కానీ 371 సర్వాయి పాపన్న మా కోసం సర్వాయి పాపన్న అగ్రవర్ణాలకు ఎదుర్కొని అనేక పోరాటాలు చేసి ఈరోజు రాజ్యాధికారాన్ని సంపాదించడంలో సర్వాయి పాపన్నది ముఖ్య పాత్ర ఉంటుంది. గౌరవ కేసీఆర్ నిజంగా గౌడ దళిత బంధు మాదిరిగానే గౌడ మమ్మల్ని ఆదుకోవాలని మరియు మొబైల్ ఇచ్చేసి మమ్మల్ని బంధుపుత్రులకు ఎలాగో బైకులు ఇచ్చారో మాకు అలాగే బైకులు ఇవ్వాలని గౌరవ దేశాన్ని కోరుతున్నాను.